వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ జనసేన పార్టీలోని ఒక సంచలనాత్మకమైనటువంటి నాయకులు ఆయన ఎవరో కాదు జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్గా పిలువబడేటటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనకు ప్రైమ్ నైన్ న్యూస్ హాట్ సీట్ కార్యక్రమంలో గెస్ట్గా ఉన్నారు శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నమస్కారం శ్రీనివాస్ గారు ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఎలా కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నేను చెప్పడం కంటే జనం చూస్తూ ఉన్నారు గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఎలక్షన్ వచ్చేసినంత ఫీలింగ్ ఒక రకంగా వైసీపీ వాళ్ళు మీ దమ్ముంటే నూట డెబ్బై ఐదు పోటీ చేయమని వాళ్ళు రెచ్చగొట్టడం టీడీపీతో కలిస్తే వాళ్ళకి అమ్ముడు ఒక బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నటువంటి ఆ పార్టీ వీళ్ళ కలవకుండానే కలిసినట్టుగా ఫీల్ అయ్యి కలుస్తారోలే తెలియని పరిస్థితుల్లో ఈ పార్టీ ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లో జనసేన పార్టీని పెట్టాలని ఆలోచనలో రాజకీయం జరుగుతూ ఉందండి ఖచ్చితంగా దానికి తగిన తగిన సమాధానం చెప్పడానికి మా దగ్గర అన్ని విధంగా సిద్ధం చేసుకు శ్రీనివాస్ గారు ఆర్ట్ సీట్ అంటేనే కొద్దిగా నిజాలు నిగ్గు తెలిసేటటువంటి వేదిక ఇక్కడ అన్ని ఓపెన్గా మీకేం అభ్యంతరం లేదంటే అన్ని ఓపెన్గానే మాట్లాడదాం నాకేం అభ్యంతరం లేదు ఓపెన్గానే మాట్లాడాలని నా కోరిక కూడా శ్రీనివాస్ గారు అంటే జనసేన పార్టీ కొత్త వరవడి కొత్త నాయకత్వం ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కానీ జనసేన పార్టీ అధినేత ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అంటే నేను అడిగిన ఉద్దేశం మీకు అర్థమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళొక్క కార్యక్రమాలు తీసుకుంటున్నారు వైఎస్ఆర్ ప్రతిరోజు ఒక నిత్య కార్యక్రమాలు తీసుకుంటున్నారు జనసేన పార్టీకి ఇంత పెద్ద ఫాలోఅప్ ఉన్నది అంటే యూత్ ఫాలోఅప్ మనం చూసినట్టు మచిలీపట్నం సమావేశం ఐదు లక్షల మంది జనాలు రావడం అనేటటువంటిది నా భూతో నా భవిష్యత్తు మీరు కూడా బాగా కష్టపడ్డారు మీరు తాడేపల్లి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కానీ అక్కడ చాలా వరకు మీరు కూడా ఎంతో ఆర్నిషియల్ కృషి చేస్తారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాస్ పబ్లిక్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు ఒకటి సార్ ఆయన ఎప్పుడూ ఇచ్చాడు ఇవాళ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు మా పార్టీలో ఉన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆర్థిక మూలాలని మా నాయకుడిని ఎత్తుకోవాలి ఉన్న పార్టీలో తండ్రి సీఎం గా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులు జనార్దన్ మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం చేసి రాజకీయాల్లో పదవులు చేపట్టిన తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ ప్రజలకే తెలుసు మీడియాకి మిత్రులకు మీకు కూడా తెలియదు అని నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఏ పదవి సంపాదించకుండా పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ఏదో చేయని తపనపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన తపనపడుతున్నాడు పడుతున్నాడు అంటే జనం కూడా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆయన ఏం ఆశించట్లేదు ఈ రాష్ట్రాన్ని ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తున్నా మనం రిసీవ్ చేసుకోవాలి మన కోసం నిలబడే వ్యక్తి లేకపోతే ఈ ఇప్పుడు ఏదైతే పరిపాలించిన పార్టీ ఒకటి అంతకుముందు పరిపాలించిన పార్టీ ఒకటి తప్ప జనం అన్ని పార్టీలు పరిపాలన చూశారు ఒక నిజాయితీ పై పరిపాలన చూడాలని కోరిక ప్రజల్లో రావాలి అంతే తప్ప మనం తిరిగినా మేము ఇంటింటికెళ్ళి తిరిగినా మేము తిరుగుతాం మా నాయకుడు కోసం మా కోసం మా భవిష్యత్తు కోసం ప్రజలకి మా జనసేన పార్టీ నెగ్గితే మాత్రమే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఇవాళ వరకు ఒక అవినీతి మరకలేని నాయకుడు ఇవాళ ఏదో మాట్లాడుతున్న తప్పితే ఎవడు కూడా అతని గురించి మాట్లాడి ఏ పదవి చేశాడని డబ్బు ఎవడు ఏ పదవి చేయలేదు ఆయన ఏంటంటే ఈ రా రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పంతో ఆయన సినిమాలో యాక్ చేసిన డబ్బులు శ్రీనివాస్కర్ అంటే జనసేన పార్టీ ఆనెస్ట్ పరంగా ఆనెస్ట్ పాలిటిక్స్ ఒక డెఫినేషన్ అనే అనుకుందాం ఒక పార్టీ ఏమో యువగలం పాదయాత్రలో వరుస సమావేశాలతో ముందుకొస్తుంది ఇంకో పార్టీ ఏమో స్టిక్కర్లతో ముందుకొస్తుంది ఇంటింటికి స్టిక్కర్లని జనసేన పార్టీ రేపు అక్కడ బ్యాటిల్లో ఉండాలి అంటే ఇంత స్లోగా ఉంటే ఎన్నికల రేస్ని ఎలా రీచ్ కాగలరు డెఫినెట్గా ఇన్ఛార్జీలు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు తిరగవలసిన సంవత్సరం ఇన్ఛార్జీలు కప్ చెప్పినప్పుడు అక్కడ నెగ్గించుకోవాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ ఇది ప్లస్ నాయకుడు ప్రజల్లో తిరగడం వల్ల నేను తిరగకూడదు కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలను కాన్స్టెన్సీ కోఆర్డినేటర్లను చూసి ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి రోజులు ఇప్పుడు లేవు కరెక్ట్ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోనే అది పాజిబిలిటీ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందు ఆడుతున్నందుకు చాలా సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే గా ఆయన ఈ వారాహి యాత్ర అనేది స్టార్ట్ చేస్తాం అది ప్రజల్లోకి వెళ్ళడానికి దానికి చాలా ఖర్చుతో కూడిపోయింది ఎందుకంటే అన్కంట్రోలబుల్ దానికి పర్మిషన్స్ కావాలి ప్లస్ జనాన్ని పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కితే పరిస్థితి వేరు ఉన్న నాయకులు రోడ్ ఎక్కితే డబ్బుతో కొనుక్కోవాలి మా నాయకుడు రోడ్ ఎక్కితే అది కంట్రోల్ చేయలేనంత జనం మనతో ఉంటారు వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటా స్లోగా పాదయాత్ర చేయాలి దానికి పర్మిషన్స్ కావాలి డబ్బుతో కూడిన పని ఏ రోజుకి ఆ రోజు విజయవాడ వచ్చేసి అక్కడ పడుకుని వెళ్ళే పరిస్థితి కాదు ఇవాళ అనంతపురంలో బయలుదేరితే పది కాన్స్టెన్సీ టచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడే మనం దాదాపు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది కూడా ఫాలో అవ్వడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారు అంటే ఆయనతో పాటుగా వీళ్ళందరూ తిరుగుతారు వాళ్ళందరికీ అకామిడేషన్ కావాలి ఇదంతా ఏంటంటే మనం పరిపాలన చేసే మనకు వచ్చిన డబ్బు కాదు పవన్ కళ్యాణ్ గారే ఆ పార్టీకి పెట్టుబడి ఆ పవన్ కళ్యాణ్ గారే దానికి రూపాయి ఖర్చు పెట్టేది అంతే తప్ప ఎక్కడి నుంచి ఒక రూపాయి కూడా బయట నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టిన దాగదళ్ళు ఎక్కడ జనసేన పార్టీలో కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు ఆ డబ్బులకి ప్లాన్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆయన ఒక ఒక నెల రోజుల్లో నెల పదిహేను రోజుల్లో యాత్ర స్టార్ట్ అవుద్ది ఎవరి కోసం మనమేం ఆగలేదు కేవలం డబ్బులు సంపకూర్చుకోవాలి ప్లానింగ్ చేసుకోవాలి అన్ని కాన్స్టెన్షన్లో సమయత్వం చేసుకోవాలి అనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం ఈ లోపల రోమర్స్ ఏంటంటే ఆ జనసేన పార్టీ టీడీపీతో కలిసిపోయిందని లేకపోతే వైసీపీ వాళ్ళే నూట డెబ్బై ఐదు పోటీ చేయమని ఒక కన్ఫ్యూజ్ అనమాట ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ ప్రజలు కూడా ఏంటి ఈ వాళ్ళేమో అదిగో పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయారు ప్యాకేజ్ తీసుకున్నారని చెప్తాడు సేమ్ టైం తెలుగుదేశం నుంచి కూడా అటునైతే రెస్పాన్స్ రాదు అదేం తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదని కూడా ఏ నాయకుడు మాట్లాడు అది ఎలాంటి ఇండికేషన్ వెళ్తుందంటే జనసేన పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు స్టేట్ అడిగారు నేను స్టేట్గా చెప్తున్నాను ఎవరైనా నిజాయితీగా పనిచేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మేమంత నిజాయితీగా ఉన్నావు వాళ్ళు కూడా అంత నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రం జనసేన పార్టీ ఎవరితో కలుతుంది తప్ప ఆశయం కోసం పనిచేస్తున్నాం ఆశతో పనిచేయట్లేదు ఉన్న పార్టీలు అలా కాదు ఈ పదవి పోతే ఈ పదవి పోతే వాళ్ళకి మనుగడ లేదు కానీ పవన్ కళ్యాణ్కి ఏ పదవి లేకపో లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మీకు తెలుసు అంటే ఎందుకుంటారు జనం పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు ఈ రాష్ట్రానికి ఇవాళ నిరుద్యోగ యువకులు ఉన్నారండి జాబ్ కార్న్ రెస్టారెంట్ మోసం చేసి సీఎం అయిన తర్వాత ఇవాళ వరకు వాళ్ళని పట్టించుకుని వాళ్ళు వాళ్ళు దాఖలు లేవు మాకు ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు నిజంగా ఎంత పిటి అంటే హైదరాబాద్ వచ్చి పదివేలకి పన్నెండు వేలకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఎస్ అది అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని ఆదుకోవాలి కౌలు రైతు చనిపోతా ఉంటే కౌలు రైతుని వాళ్ళ ఆదుకుంటాకే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మరి ఆయన ఆదుకుంటున్నాడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదుకుంటలేదని అడుగుతున్నా విశాఖకు కమ్మితే దాని గురించి మాట్లాడరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడరు ఇవన్నీ చేయాలంటే పవన్ కళ్యాణ్ రావాల్సిందే కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించో భయపెట్టో బలాన్ని బలవంతంగా అయినా సరే మనం ఇవన్నీ తీర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ రావాలి అంతే తప్ప ఈ వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళకున్న కేసులను అడ్డం పెట్టుకోవడానికో కేసుల నుంచి బయటపడ్డానికో లేకపోతే ఇక్కడ ఏదో వాళ్ళతో సయోజిగా నటించడం అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత విమర్శించడం అనేది వైసీపీ పార్టీ నేపథ్యం మనకు అర్థమవుతోంది అంటే ఈ రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఎస్ నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం పీకితో ఉన్నారు ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను శ్రీనివాస్ గారు అంటే ఈ ప్రశ్న నేను అడుగుతుంది కాదు వైఎస్ఆర్సిపి నాయకులు అడుగుతుంది దమ్ముంటే జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలలో పోటీ చేయండి నేను ఇప్పుడు ఛాలెంజ్ తీసుకోమని తీసుకోమన్న నాయకులు ఎవరైనా మీకు దమ్ముంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే చేసేలా ఉంటే నూట డెబ్బై ఐదు మేము సింగిల్గా పోటీ చేస్తాం మీకు అది దమ్ముందో అని అడుగుతున్నాను నేను చెప్పి పాయింట్ మీకు అర్థమైందా అంటే నాకు అర్థమైంది జనసేన పార్టీని రాజకీయ పార్టీగా వాళ్ళు నిర్వీర్యం చేయాలనేటటువంటి కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ దాన్ని పొలిటికల్ పార్టీగా మీరు ఎట్లా తీసుకోవాలనుకుంటున్నారు మేము అన్నాం కదా మేము ఫేస్ మేము ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో ఏం అనుమానం లేదు మేము కలిసి వెళ్తేనే పోటీ చేస్తానట్లా నా కాన్సియన్స్లో నేను సింగిల్ వెళ్ళిన నేను ఎగ్గుతాను ఎస్ అందరూ కూడా కష్టపడతారు సార్ ఏంటంటే కొంతమంది నిర్లిప్తగా మా నాయకుడు ఇంకా బయట రాలేదని వంక తప్ప ఇవాళ నాయకుడు బయటకు వచ్చి పది సంవత్సరాలు అయింది ఆయన అన్ని మానుకొని ఆయన ఒక షూటింగ్ చేస్తే ఎన్ని కోట్లు వస్తుందో మీకు తెలుసు అవన్నీ వదులుకుని జనంలో మీరు చూస్తే ఆయన పరిస్థితి కళ్ళీలు వస్తాయి మళ్ళీ ఎందుకంటే చేతులు పీసి కూడా కింద పడేసి కూడా ఒకడు ఇంకా ఆ తొక్కుల్లోనూ ఆయన కాబట్టి భరింత తప్ప మళ్ళాంటి పారిపోతాం అంత ఫాలోయింగ్ అయిన లీడరు ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రం పాడైపోతుంది కాబట్టి నిలబడి ఉన్నాడు అందరూ ఏమున్నారు అన్నమా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపాడు తమ్ముడు మొత్తానికి ఏముండదు వెళ్ళిపోతుంది ఓడిపోగానే ఇంట్లో కూర్చున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఉక్కిరి పిక్కిరి చేస్తున్న పార్టీ ఏదైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ మాత్రమే ఇవాళ వైసీపీ ఏదైనా వెనక్కి ఒక తోక ముడుస్తుందంటే ఏ కార్యక్రమంలో అయినా అది జనసేన పార్టీ చూసి తప్ప మొన్నటిదాకా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎప్పుడో సభ ముందు ఎవరైనా బయటకు వస్తాం మీకు తెలుసండి అది రాజకీయం అంటారా మేము ఎదురు నిలబడ్డాం మేము ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం పనిచేసాం కరోనా సమయంలో కూడా మేము ప్రజలతోనే ఉన్నాం ప్రాణాలు తగ్గించి మరి ఏ పార్టీని నమ్ముతారండి జనం వాళ్ళు నమ్మక డబ్బుకు అమ్ముడుపోయారనుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మకు తప్ప పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదు మాది అంతకన్నా కాదు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో లేనటువంటి సామర్థ్యం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనసేన పార్టీకి ఏముండబోతుంది టూ థౌజండ్ నైన్టీన్లో ఫోర్టీన్కి నైన్టీన్కి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించలేదండి అది ఏంటంటే అప్పుడే పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి సెంపతైజర్స్గా పనిచేసి బీజేపీని ఎగ్గించాలనే ఆలోచనతో పనిచేసిన పార్టీ అప్పుడు పోటీ చేయం మాకు అధికారం ఒక్కలే ప్రశ్నించడానికి ఉన్నామని డిసైడ్ అయ్యాడు కానీ రెండు వేల నైన్టీన్కి వచ్చేటప్పటికి నాయకుడు ఆలోచన ఏంటంటే ఇది ప్రశ్నించడం వల్ల ప్రయోజనం లేదు ఖచ్చితంగా మనం సభల్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనకు వచ్చినప్పుడు సడన్గా అప్పటికప్పుడు మూడు నాలుగు నెలలు ముందు తీసుకున్న నిర్ణయంలో అప్పటికప్పుడు ఇన్ఛార్జీలు లేకపోవడం ఉన్నవాళ్ళనే ఎవరు వస్తానంటే వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇవ్వడం ఆర్థికంగా ఇబ్బందులు పడడం వైసీపీ పార్టీ కేవలం డబ్బుతో నెగ్గింది ఆ వైసీపీ పార్టీ గెలుపు కేవలం డబ్బుతో తండ్రి మరణాన్ని చనిపోయిన తర్వాత సంపతితో రెండు కలిసి ఒక్క ఛాన్స్ ఈ మూడు కలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం తప్ప ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు ఓ పక్కన రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఓ పక్కన రాజధాని లేని నగరం రాజధాని లేని స్టేటు ఓ పక్కన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు విశాఖ బుక్కు అమ్మితే మాట్లాడలేని దమ్ములేని నాయకుడు మీ ప్రత్యేక హోదా అడగలేనటువంటి అసమర్థ పార్టీ వాళ్ళకు కూడా ఇంకా మళ్ళీ ఓట్లు వేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చీయంటారనే విషయం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ ఢిల్లీ ప్రయాణం పైన ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ వెళ్తుంది తప్ప సొంత ప్రయోజనాలు అయితే జనసేన పార్టీకి లేవు మా నాయకుడి పదవి కావాలనో లేకపోతే రాష్ట్రంలో సీఎం చేయండి పవన్ కళ్యాణ్ గారు పోలేదు ఆల్రెడీ బీజేపీతో ఉన్నటువంటి సయోధ్య ఆల్రెడీ మనం వాళ్ళు కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం కానీ లోకల్ నాయకత్వం అంటే స్టేట్లో ఉన్న నాయకత్వంతో కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం వాళ్ళు మనం క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయలేకపోతా ఉన్నాం ఇది ఓ పక్కన ఎలయన్స్లో ఉన్నాం కాబట్టి అధిష్టానం కూడా ఒకసారి తెలియజేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు రాబోతున్నాయి ఇది మనం కలిసి పనిచేస్తామా లేదా లేదంటే మనం ఏం చేయాలి రెండవది ఏంటంటే విశాఖ కుక్ అనేది ప్రైవేటైజ్ అవ్వకూడదు అనేది పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇమ్మని కలవడానికి మా నాయకుడు వెళ్ళడం జరిగింది ఆ మినిస్టర్ని కలిశారు అలాగే అక్కడ ఉన్నటువంటి నడ్డాగారిని కలవడం కలిసి మన ప్రపోజల్ మనం చెప్పడం ఈ రెండు వేల పంతొమ్మిది రాజకీయ పరమైన నిర్ణయాలు జారకీయ రాజకీయ పరమైన చర్చలు ఏం జరగలేదు అంటారా అదే చెప్తున్నాడు ఇది రాజకీయమే కదండి అంటారు అభివృద్ధి కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకంగా మనం ముందుకు పోవాలి ఎస్ అది అడుగుతుందా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనే దానికి వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పడం మీరు సీఎం చేయడానికి ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ముందు రోజుల్లో మనం చూద్దాం యూ టేక్ సమ్ అనేది అక్కడి నుంచి వచ్చింది బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి క్లియర్ కట్ గా మీరు సీఎం అభ్యర్థి అని తేల్చి చెప్పిందా చెప్తుందా అది నాలుగు గదుల మధ్యన కూర్చుంటే తేల్చి చెప్పినట్టు కదండి అది బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రమే అది శంకులం పోతే నాయకుడు భారతీయ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే లేదండి పవన్ కళ్యాణ్ కంటే నిజాయితీ ఉన్న నాయకుడు మచ్చలైన నాయకుడు అతను ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో నాయకుడి పేరు చెప్పండి ఎవరైనా ఇప్పుడు పార్టీ పరిపాలించిన వాళ్ళు కానీ ఇంత ముందు పరిపాలించిన వాళ్ళు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అడుగుతున్నాను నేను ఎవరైనా ఇంకొక మనిషి ప్రజల కోసమే ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే బుల్శెట్టి శ్రీనివాస్ గారు గత ఆరు నెలల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయం జరిగినా అది కాపుల చుట్టే జరుగుతుంది ఉన్నటువంటి కాపుల ఐక్యతను అనైక్యత చేయడానికి రాజకీయ పార్టీల కుట్రగా భావించవచ్చా మనం ఎవరు ఏం చేయలేరండి ఇవాళ కాపులు అంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు కానీ ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఆ పరిస్థితులు ఏంటంటే ఇవాళ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతకుముందున్న ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్కి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా రద్దు చేశాడు రెండోది ఏంటంటే వరకు కాపులకి కాపు నేస్తామని ప్రతి లక్షకి ఇంకో లక్ష సబ్సిడీ వేసి లోన్లు ఇవ్వడం పది లక్షలు సబ్సిడీ వేసి ఇవ్వడం అంతేకాకుండా ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి పది లక్షలకి సబ్సిడీ ఇవ్వడం విదేశీ విద్యకి కాపు కొలను సంబంధించిన పేదల్ని విదేశీ విద్య పంపించడం అలాంటి స్కీమ్స్ కొన్ని నడిచినాయి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అలాంటివి లేవు కాబట్టి కాపులకి తీరని అన్యాయం చేసిన పార్టీ ఉందంటే వైసీపీ పార్టీ అంటే కాపు కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి సీఎం గారు స్వయంగా ఆయన ఇచ్చే నిధులు ఏంటి తెలుసు మీకు బియ్యం వృద్ధా ఫెన్షన్ రైతు నేస్తం ఆటో నేస్తం వీళ్ళన్నింటిలో కాపులు ఎంతమంది ఉన్నారో చూసి అసలు ఈ గవర్నమెంట్ తెలియదు ఏంటంటే బిలో ప్రావెట్ లైన్కి కమ్యూనిటీకి తేడా తెలియదు ఇవన్నీ ఎవరికి వెళ్తాయండి బిలో ప్రావెట్ లైన్ అన్ని కులాలకి వెళ్తాయి తప్ప కాపులకి నాట్ ఓన్లీ కాపులకే కాదు బీసీలకి వెళ్తాయి ఎస్సీలకి వెళ్తాయి అందరికి వెళ్తాయి కానీ ఇక్కడ వీళ్ళు చెప్పుకునేది ఏంటంటే దాంట్లో డివైడ్ చేశారు కాపులు ఎంతమంది ఉన్నారు కాబట్టి అలా అయితే అంత ఉన్న ప్రభుత్వాలు చాలా ఇచ్చినాయి సంఖ్యాపరంగా ఉన్నది కాపులు ఎక్కువ ట్వంటీ సెవెన్ టు థర్టీ పర్సెంట్ ఉన్న కాస్ట్ కాపులు కాబట్టి దాంట్లో నిరుపేద ఉన్న కూడా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆర్థిక స్తోమతలు తక్కువ ఉన్నటువంటి పార్టీ కులం కాపు కులం కాబట్టి వాళ్ళకి ఆ ఇల్ని అన్నీ లెక్కేసుకుంటే అది మేము ఇచ్చామని చెప్పుకున్నాం తప్పు బిలో లైన్ ప్రావెట్లేనన్నా ఎవరికైనా వచ్చేయో వీళ్ళు ఇచ్చారు తప్ప ఎబో బిలో బీలో ప్రావెట్లేనికీ తేడా తెలియని ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ మీకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఈ వాళ్ళు చెప్పే విధానం చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా ఇవన్నీ బీపీఎల్ వాళ్ళకి వెళ్ళి అండి అన్నీ ఇప్పుడు ఒక ఒక డిబేట్లో వచ్చిన ఇంకో గతను చెప్తాడు ఎనభై నాలుగు లక్షలు ఎనభై నాలుగు ఎనభై నాలుగు పర్సెంట్ మొత్తం సబ్సిడీ మేము ఇచ్చేస్తున్నాం అంటే బిలో ప్రావిటీ లేని ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఎబో ప్రావిటీ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారండి థర్టీ పర్సెంట్ ఉండరు అబోవ్ ప్రావిట్ లైన్ ఉన్నవాళ్ళు బిలో ప్రావిట్ లేని వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేసారండి వీళ్ళకి ఏ పథకాలు ఇచ్చేస్తున్నారు ఏమీ ఇవ్వట్లేదు వాళ్ళ కరెంటు బిల్లు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు రైతులు మీటర్లు పెడతా ఉన్నారు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అదే అండి విద్యుత్ ఛార్జీలు పెరిగింది కరెంట్ ఛార్జీలు అదే కదా ఏమండి అది కాకుండా ఇవాళ మందులో విపరీతమైన దోపిడీ జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క నుంచి రెండు వేల కోట్లు రెండు లక్షల కోట్లు మేము ఆర్థిక సాయం అందించాం ఈ రాష్ట్రానికి కానీ చెప్తా ఉన్నా నేను డిబేట్లో ఇవన్నీ మీరు కావాలంటే తెరపదాబు నాయుడు గారిని కానీ డిబేట్కి వచ్చిన రవికరణ్ గారిని కానీ అడవి తెలుసుకోవచ్చు వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నా మీకు సైట్కి వచ్చాను అతను రెండు లక్షల కోట్లు మీరు నిరుపేదల ఖాతాల్లోకి బటన్ నొక్కి పంపించారు ఆ రెండు లక్షల కోట్లు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి భర్తీ అయిపోయినాయి మరి అప్పులు చేసిన ఆరు లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు లెక్కర్లో వచ్చి ఇన్కమ్ ఎక్కడ పెట్టారు ఇసుకలో వచ్చి ఇన్కమ్ ఎక్కడ పెట్టారు ఇట్లా అన్నిటికీ ఆన్సర్ కూడా అర్థం కదండి బటన్ నొక్కుడు ఏంటండి బటన్ నొక్కుడు ఎక్కడ ఇది ఏం కలిచరేది ఏంటి నేను బటన్ నొక్కుతా ఉంటాను మీరు తిరుగుతూ ఉండి అంటాడు ఆయన అసలు బటన్ నొక్కడం ఎవరు డబ్బులు ఇస్తున్నారు భారతీయ సిమెంట్ డబ్బులా లేకపోతే సాక్షి పేపర్లో డబ్బులా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కష్టపడి సంపాదించిన డబ్బులా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించిన డబ్బులా కాదు కదా ప్రజలు కట్టే పన్నులు మధ్య ధర కట్టే పన్నులు ఎవరైతే ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ట్యాక్స్ పేయరు అంతే కదండి ఇవాళ ఎవరి బడికైనా ట్యాక్స్ పేయరు ఎందుకంటే మీరు ఒక మోటార్ సైకిల్ ఉంటే దానికి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే ముప్పై ఐదు రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మీరు ట్యాక్స్ పేయరు కదా నాట్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఎనీ ట్యాక్స్ పే పే చేసినంతా ట్యాక్స్ పేయర్సే కదా మరి వాళ్ళంతా కట్టిన డబ్బుకి జమా వీళ్ళు చెప్పాలి కదా జ ఈ జమాదారి ప్రభుత్వమే కదా మీరు ఇన్ని కోట్లు మీరు ట్యాక్సీలు కట్టారు చెప్పమనండి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి మీరు ఇన్ని కోట్లు మన రాష్ట్ర ఆదాయం వచ్చింది జిఎస్టీ ఎంత వచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చింది ఆప్కారెడ్ నుంచి ఎంత వచ్చింది శాండీ నుంచి ఎంత వచ్చింది ఇగో మీకు ఎంత ఖర్చు పెట్టాం ఎంత అప్పులు చేసాం చెప్పనండి మీరు నిజాయితీ పర్లే చెప్పండి ఇవాళ యాభై రూపాయలు ఉన్న బాటిల్ని ఇవాళ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతాం లిక్కర్ బాటిల్ని అది ఎక్కడ నిరుపేద దగ్గర కదా మీరు తీసుకున్నది ఈ చీపు కానీ ఇంకోటి కానీ తాగేది నిరుపేదలే మరి వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఆగట్లేదా నిరుపేదలు ప్రభుత్వం అని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ప్రకటించారు మొన్న ఐదు వందల కో అత్యాధి ఉన్నాడు నేను నిరుపేదల పార్టీ నాకేం లేదు అని చెప్తున్నాను ఎలా చెప్తున్నారు మీరు ఎలా ప్రకటించారు నిరుపేదలకు ఐదు వందల కోట్లు ఉంటాయండి మమతా బెనర్జీ నిరుపేదని చెప్పానంటే నమ్ముతారు ఎవరన్నా లేకపోతే ఆ మేఘాలయ సీఎం ఎవరు ఉండేవారు ఆయన నిరుపేదని అని నమ్ముతారు ఎవరైనా కొంతమంది నాయకులు ఉన్నారు మత్స్య లాంటి వాళ్ళు ఉన్నారు దీంట్లో కూడా వాజ్పేయి గారు నిలిపేదండి వాజ్పేయి వాజ్పేయి గారు ఉన్నారు లేదా అద్వానీ గారు ఉన్నారు కొంతమంది ఎథిక్స్ ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా ఏ పార్టీలోనూ ఒప్పుకుంటాం పాదాలకు నమస్కారం చేస్తాం కానీ ఇదేంటండి నిలిపేద ఎక్కడి నుంచి వచ్చిన ఐదు వందల కోట్లు అసలు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో సీఎం పోకముందు ఆయన ఆస్తి అంతా మీరు ఎక్కడెడ్గా చెప్పండి కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని మోసం చేసే మాటలు తప్ప రియల్ దిగా వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఏమాత్రం సబ్మిట్ లేదని మనకు అర్థమవుతోంది శ్రీనివాస్ గారు టోటల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఆగిపోతుందని ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటే ప్రధానమంత్రి గారితో ఉన్నటువంటి ఆయన యాక్సెస్ కానివ్వండి అమిత్ షా గారితో ఉన్నటువంటి ఆయన సత్సంబంధాలు కానివ్వండి భారతీయ జనతా పార్టీతో గత దశాబ్ద కాలంలో నడుస్తున్నటువంటి ప్రయాణం కానివ్వండి వాటన్నిటిని ఉపయోగించి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ప్రయత్నం ఎందుకు చేయకూడదు విశాఖ ఉక్కు ఆంధ్రలో కండి దాన్ని ఎవరు తీసుకెళ్ళడానికి లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీక్గా ఉంది ఆ విషయంలో కాబట్టి ప్రజా పోరాటం ఎందుకు చేయట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతూ ఉన్నాను ప్రత్యేక హోదా మీరు పోరాటం చేయరు పోలవరం ప్రాజెక్టు మీరు పోరాటం చేయరు విశాఖ ఉక్కు లాంటి ఇది పోతున్నా సరే మొన్న కరోనా కష్టకాలలో ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసిన ఫ్యాక్టరీ ఏదండి విశాఖ ఉక్కు కదా మీరు అక్కడి నుంచి తెచ్చి చాలా మంది ప్రాణాలు మీరు కాపాడలేదా ఇవాళ వెయ్యి కోట్లు ఇవ్వండి ఆ ఫ్యాక్టరీ ఆగుతాం మీరు లక్షల కోట్లు అప్పు తెచ్చానని చెప్పి రాష్ట్రానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఆ వెయ్యి కోట్లు రెండు కోట్లు ఇచ్చి ఆ ఫ్యాక్టరీని ఎందుకు నిలబెట్టరు అది ఎవరిదండి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన రైతులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండు మంది ప్రాణత్యాగం విశాఖ ఉక్కు ఇవన్నీ కలిస్తే ఇరవై వేల ఎకరాల భూమి అది ఇరవై వేల ఎకరాల భూమి అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకుంటాక మీకు వాళ్ళ వాళ్ళు ఇచ్చారు మీకు ఇవాళ విశాఖ వస్తే కొంతమంది ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రం బాగుపడొద్ది అని మంచి ఉద్దేశంలో రైతులు ఇచ్చారు ఆ రోజు ఆ రైతులు ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి ఈ రోజు వరకు ఇంకా ఉద్యోగాలు ఎవరు ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో అంటే మీరు ఏంటి మీరు చేసే పని ఏంటి అర్థం అవుతుందో ఒకసారి మీకు లెక్కలు తెలియదు మీరు ఎవరు చెప్పారు ఎనరో పోనీ అఖిలపక్షం వేసి అందరూ కలిసి పోరాడదాం నేను సార్లు డిబేట్లో చెప్పాను మీరు అఖిలపక్షం వేయరు మరి ఇంకెలాగ ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారో నేను అడుగుతున్నాను ప్రజా పోరాటం ఏది ఇవాళ తెలంగాణ వచ్చిందండి ప్రజల్లోంచి నాయకులు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి ప్రజల ద్వారా మళ్ళీ రియాక్షన్ తీసుకొచ్చి ఈ ఈ విశాఖ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు అదేవిధంగా జల్లికట్టు కోసం ఒక ఎద్దుల పోటీ కోసం అక్కడ పోరాటం కోసం వాళ్ళు పోరాటం చేసి దాన్ని సాధించుకోగలిగారు ఇవాళ కొన్ని వేల మంది కష్టార్జితం ముప్పై రెండు ప్రాణత్యాగాలు విలువని మీరు ఆపుకోలేకపోతే ఇవాళ కేసీఆర్ మంచి పని చేశాడు ఎందుకంటే ఆయన మా స్టేట్ తరఫున సపోర్ట్ రేట్ వేస్తాం ఊరిని ఎవడో తొప్పేయకుండా అనేది ఒక బెదిరింపు అంటే ఎప్పుడైతే ఈ అందరు ఎలక్ట్ అయ్యారో సెక్యూర్ చేసుకునే అవకాశాన్ని కొంత కల్పించినందుకు మీ మీడియా ద్వారా కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అంటే బీఆర్ఎస్ జనసేన ఫ్రెండ్లీగా ముందుకు ప్రయాణం చేయబోతున్నాయి అనేటటువంటి రూమర్ కూడా ఉంది ఎంతవరకు వాస్తవ ఆ వాస్తవం నేను మాట్లాడేది ఇక్కడ అక్కడ ఉన్న సీక్వెన్స్ బట్టి ఎవరైనా సరే అంటే కాదు రెండు సంఘటనలు సింక్ అదేం లేదు మేము నేను నా నిర్ణయం శిరోధర్యం కాదు నా ఒపీనియన్ చెప్తున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ పార్టీ ఒపీనియన్ కాదు ఎప్పుడైతే అది ఒక వంద కోట్లకో యాభై కోట్లకో లేకపోతే వెయ్యి కోట్లకో ఐదు వందల కోట్లకో ఎవరికో అదానికో లేదా ఇంకోవరికో దారదర్శనం చేయడం కంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తిని దానికి పోటీ పెట్టి దాన్ని ఆపడానికి చేసిన సందర్భాలు జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ బిడ్ వేయడానికి వీళ్ళందరూ చేసే ప్రయత్నానికి వాళ్ళందరికీ యాడ్సాపు ఎందుకంటే అది నా రాష్ట్రం నా ప్రజలు ఆ ఫీలింగ్ వస్తుంది అంతేగాని ఇక్కడ కూర్చొని డిబేట్లో ఏదో మాట్లాడేసి బయటికి వెళ్ళి మేము అలా ఉన్నాం ఖచ్చితంగా దానికోసం పోరాటం చేస్తాం మీరు వైసీపీ వాళ్ళు కాకే చాలా ఎన్నికలు కూడా వెళ్తాం నాట్ ఓన్లీ బీఆర్ఎస్ వైసీపీ మాకు ఎగ్నెస్ట్ అనుకున్నప్పుడు కూడా మీరు విశాఖ గురించి పోరాడండి అమరావతి గురించి పోరాడండి రాజధాని గురించి పోరాడండి లేకపోతే పోలవరం గురించి పోరాడండి ప్రత్యేక హోదా గురించి పోరాడండి మీతో కలిసి నేను చెప్తాను మీడియా ముఖంగా మీతో కలిసి పోరాటం చేయడానికి జనసేన సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తప్ప మా ప్రయోజనం కాదు అది గుర్తు పెట్టుకోసం కోరుతుంది ఆ గోస్టు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సక్సీడ్ అయితే ఆ క్రేట్ ఎవరికి వెళ్తే వాళ్ళకి వెళ్తుంది కదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు కలుపుకుంటలేదు పోరాటానికి ఎందుకు కలుపుకుంటలేదు మీరు అధికారానికి అడగట్లే పోరాటానికి ఎందుకు కలుపుకుంటలేదు మేము పోరాడతాం మా నాయకుడికి శక్తి ఉంది ఒక లక్ష మంది జనం కావాలంటే ఆయన పిలుపు చాలు ప్రపంచం మీకు ఆ దమ్ము లేదు మీరు వస్తే మీ వాలంటీర్లు లేకపోతే మీ ఎమ్మెల్యేలు మీ ఉద్యోగులు తప్ప నా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ రారనే విషయం ప్రజలు చూశారు ఇవాళ జనసేన పార్టీకి దమ్ముంది ప్రజలు నిలబడి దమ్ముంది మీరు కలుపుకోండి పోరాటం చేయండి ఆ క్రెడిట్ మీకే వస్తుంది మేము కూడా పోరాడతాం మిగతా పార్టీ పోరాడతాం కదా కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు ఎవరైనా దేవుడితో సమానం అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు లేకపోతే మా రాష్ట్రం గురించి ఆలోచించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు లేకపోతే ఒరిస్సా సీఎం అవ్వచ్చు ఎవరైనప్పుడు కూడా మేము గౌరవిస్తాం దాంట్లో ఏం తప్పు లేదు దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎన్నికలలో జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీగా నిలబడడానికి సంస్థాగతంగా బూత్ వైజ్ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తాం ఆల్రెడీ నా కాన్షియసీ చూసుకుంటే అన్ని కమిటీలు నేను వేసేసుకున్నానండి తాడేపల్లి గూడెం అనేటటువంటిది టోటల్లీ మిక్స్డ్గా ఉన్నటువంటి అంటే అక్కడ ధనికులు ఉన్నారు అక్కడ బిదవాళ్ళు ఉన్నారు అన్ని మిక్స్డ్గా ఉన్నటువంటి కమ్యూనిటీ బిజినెస్ అందరూ వేసుకున్నాం అలాగే చాలా చోట్ల కమిటీలు వేశారు పార్టీ కూడా మనకి పగ్గాలు ఇచ్చినప్పుడు అది నెగ్గవలసిన బాధ్యత మనకు కూడా ఉంటుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఆధారపడి ఉంటుంది ఎస్ ఎందుకంటే మన ఇంట్లో కూర్చొని ఎవరికే సాయం చేయకుండా లేకపోతే మన సినిమాలు చూసి ఆ టైంకి వెళ్ళి హాయ్ అని చెప్తే మనకు ఓట్లు వేయరండి మన కష్టాల్లో వాళ్ళతో ఉండాలి ఆ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడే ప్రజలు మనకు గుర్తిస్తారు అలాంటి కష్టం నేను పడ్డాను కాబట్టి ఖచ్చితంగా నాకులాగా మా వాళ్ళు చాలా మంది పడ్డారు జనసేనలో కాకపోతే ఏంటంటే మాకు మీడియా పబ్లిసిటీ లేదు యాక్చువల్గా ఏంటంటే ఏం చిన్న పని చేసినా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంద కోట్లు ఇచ్చారనుకోండి అది ఎక్కడ కూడా ఎవరో ఫ్లాష్ చేయరు అదే లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పదివేలు ఒక లక్ష ఇచ్చారనుకోండి దానికి ఐదారు ఛానల్ చూపిస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ప్రభుత్వ సొమ్ము దానం చేస్తే దానికి వంద ఛానల్ చూపిస్తాయి సీఎం కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత దానం చేసినా దాన్ని ఏ ఛానల్లో ఒక ప్రైమ్ నైన్ ఈ మధ్యన వాళ్ళు వాళ్ళొకడే మా మీరు మీరు ఒకళ్ళకే థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకంటే మీరు నిజాయితీగా చూపిస్తున్నారు మామూలు మామూలు చూపిస్తున్నారని కాదు నిజాయితీగా బ్యాలెన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్న ఛానల్ ఏదైనా ఉంటే అది ప్రైమ్ మెయిన్గా నేను గుర్తించాను ఖచ్చితంగా అందుకే నేను ఎక్కువ డిబేట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా మీరు రమ్మన్నా నేను ఖచ్చితంగా నేను ఈ ప్రైమ్ నైన్ ఎప్పుడు గౌరవించేది ఎందుకంటే ఇది వన్ సైడ్ గా కాకుండా న్యాయంగా చూపిస్తారు అక్కడ సీఎం ప్రోగ్రామ్ చూపిస్తారు అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ప్రోగ్రామ్ చూపిస్తారు దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు జరిగే విషయాలన్నీ కూడా మీరు ప్రజలు చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు అంటే ప్రజల గొంతు కానీ మేము ఉండాలనుకుంటున్నాము పార్టీలో గొంతు కానీ థ్యాంక్ఫుల్ మేము పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం అందుకే బహిరంగ ఎవరు చెప్పరు ఎందుకంటే నాకు నేనే మీకు యాడ్ ఇవ్వడానికి శ్రీనివాస్ గారు ఇంకొకటి మనకు నాగబాబు గారు పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్నారు అది రెండు రకాలుగా ఎట్లా చూడాలి ఒకటి పాజిటివ్ యాంగిల్లో ఇంకోటి నెగిటివ్ యాంగిల్లో అసలు మేమైతే నెగిటివ్ యాంగిల్ ఏ చూడడం అంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు అంటే సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ప్రజలు దాన్ని నెగిటివ్ యాంగిల్లో తీసుకుంటారు సోషల్ మీడియా అంతా మీకు ప్రశాంత్ కిషోర్ టీమ్ అండ్ సోషల్ మీడియా జినియన్గా ఎవరు కూడా నాగబాబు గారిని కానీ చిరంజీవి గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు విమర్శించడం అది ఏదన్నా ఉంటే సద్విమర్శగా తీసుకోవాలి తప్ప అక్కడే ఆయన ఏది ఇప్పుడు ఏం పాముకోలేదు కదా పార్టీలో కూర్చిపో ఆయన కూడా పనిచేస్తూ ఉన్నాడు మాతో పాటు ఆయనకి ఏమి ఇవాళ వరకు పదవి కూడా ఆయన అడగలేదు ఇవాళ ఏంటంటే ఈ గాడిలో పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది అవసరం నాదుళ్ళ మనోహర్ గారు కొన్ని బాధ్యతలు అవి చెప్తారు అదేవిధంగా నా నోట్లకి రాలేదు కానీ మీరే ఆయన పేరు తీసేరు కనుక నేను దాంట్లో ఇంకా క్లారిటీగా తీసుకొని వస్తాను నాందుళ్ళ మనోహర్ గారి ప్రాధాన్యత తగ్గించడానికి నాగబాబు గారు తగ్గించాలంటే మా బాస్ డైరెక్ట్గా చెప్తాడు తప్ప ఇలాంటి కుతంత్రం ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు చేయరు ఖచ్చితంగా ఎవరు ప్రాధాన్యత అలాగొంటుంది మాకుండి ప్రాధాన్యత మాకుంటుంది మనోహర్ గారికి ఉండి మనోహర్ గారికి ఉంటుంది కాకపోతే పిఎస్సీ చైర్మన్గా ఆయన అందరూ గౌరవిస్తారు ఇప్పుడు మాకంటే పెద్ద పోస్ట్లో ఉన్నారు కాబట్టి అంతే తప్ప అందరూ ఒకటే అక్కడేమి అలాంటిది ఏం లేదు మీరు దాని గురించి అసలు బ్యాడ్గా కామెంట్ చేసి వాడు ఎవడో తెలియనోడు చేయాలి తప్ప అది ఉండాలి కదండి స్టేట్ అంతా చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి చేయాలనుకుంటే జరగదు కాబట్టి ఇంకా కంపెనీలు రాబోతున్నాయి ఇంకా వస్తాయి ఇవాళ నాగబాబు గారితో పాటు ఇంకా కొంతమంది విజ్ఞులు ఉంటే వాళ్ళు కూడా వాడుకుంటారు ఇవాళ దాంట్లో ఏ లేదు అది ఒకళ్ళకి ఇచ్చినంత మాత్రం ఇంకో తగ్గుతుందనే భ్రమలో కూడా జనసైనికులు ఎవరు ఉండవలసిన అవసరం లేదు ఇవాళ నాగబాబు గారు ఎంతో పవన్ కళ్యాణ్ గారు అంతే పవన్ కళ్యాణ్ గారు ఎంతో మనోహర్ గారు అందరూ నాయకులందరూ సమానమే ఇక దీంట్లో ఏమి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తగ్గుత ప్రాధాన్యత అయితే ఇవి ఉండదు పార్టీని నడిపి శక్తి కావాలి కాబట్టి ఆ శక్తిని కోట తీసుకుంటుండంలో అదో భాగంగా భావించాలి తప్ప ఇది ఎవరిని కింద కొట్టాలని ఆలోచన చేసిందైతే కాదు మా నాయకుడు ఆలోచించాడంటే ఖచ్చితంగా దానికి కారణం ఉంటుంది అంటే అమరావతి రాజధాని పైన జనసేన పార్టీ ఒక స్టాండ్ అనేటటువంటిది గతంలో ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో ఆ స్టాండ్ పైన నిలబడి అమరావతిని రాజధానిగా సాధించడానికి జనసేన పార్టీ ఎలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఒకసారి కొంత భూమిని సేకరించి ఎస్ ముప్పై వేల ఎకరాలని భూమిని సేకరించి ఏడు వేల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని శ్మశాన వాటిగా తయారు చేయాలని ఆలోచన వచ్చినటువంటి ఆలోచన మంచిది కాదు కొంతమంది మంత్రులు అది అక్కడే ఉంది శ్మశానం ఉంది అక్కడేమి లేదు ఎడారు ఉంది అని మాట్లాడే వాళ్ళందరూ నేను మూర్ఖులుగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే తప్పు రైటు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బైక్ ఒకసారి మీ ప్లే చేసి చూసుకోండి నాకు విజయవాడలో పెట్టినా అమరావతిలో పెట్టినా నాకు ఇబ్బంది లేదు ముప్పై వేల ఎకరాలు తక్కువగా రాకుండా చూడండి రాజధాని చాలా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్ని నీరు గర్చి మూడు రాజధానులు చేసి దాన్ని రాజధానులు వల్ల ఉపయోగం లేదండి మీరు ఏదైతే అధికార వికేంద్రీకరణ చేయాలి తప్ప రాజధాని ఒకటే ఉండాలి నా నా ఒపీనియన్ చెప్తున్నాను రాజధాని ఒకటే ఉండాలి మీకు ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఆఫీసులు కానీ విస్తరించండి వైజాగ్లో కొన్ని పెట్టండి కొన్ని చోట్ల కాలేజీలు పెట్టండి అబ్బులుగా చేయండి ఇండస్ట్రీలు అబ్బు ఏమో వైజాగ్ పెట్టండి తిరుపతి ఎడ్యుకేషన్ లబ్బులు పెట్టండి కర్నూలు లాకి సంబంధించిన కాలేజీలు అవి పెట్టండి లేకపోతే అక్కడే మైనింగ్ ఇండస్ట్రీస్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ దానికి సంబంధించిన కాలేజీలు పెట్టండి అంతే తప్ప ఏదో ఒక చోట విజయవాడలోనే మొత్తం అన్నీ పెట్టమని ఎవడో అడగట్లేదు కదా మీరు ఒప్పుకున్న దానికి మీరు స్టాండ్ అవ్వకుండా ప్రజలు ఎత్తిమీర పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళందరూ ఏదన్నారో దానికి రైతులు మద్దతుగా నిలబడ్డారు వెళ్ళి బీజేపీ పార్టీ కూడా దానికి స్టాండ్ అయి ఉంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన స్వలాభం కోసం వైజాగ్ అన్నాడు తప్ప వైజాగ్ అనేది ఒక అక్కడికి మేము వ్యతిరేకం కాదు కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఫస్ట్ తీసుకోవాలి అది వైజాగ్ లేకపోతే ఇచ్చాపురం లేదా కడప కర్నూలు అనేది ఏదో ఒక రాజధాని పెట్టుకోండి డెవలప్మెంట్ని మాత్రం స్టేట్ అంతా విస్తరించండి మచిలీపట్నం సమావేశకు ముందు పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాలలో ఆపోజిట్ ఓటు బ్యాంకును చీలనీయకుండా జాగ్రత్త పడతామంటుని అన్నారు మచిలీపట్నం మీటింగ్ తర్వాత ఒక్కసారిగా స్వరం పెరిగింది సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ కావాలి అని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు ఏంటి కారణం ఏది జరిగినా ప్రజాభిష్టమే జరుగుతుందండి జన సైనికులు డిమాండ్ కాదు అది కొన్ని పార్టీలు కుతంత్రంతో వెళ్ళినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ మనం చెప్పలేము అప్పుడు ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక పక్కన మీ దమ్ముంటే నూట డెబ్బై ఐదు లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ చేసుకున్నా ఇద్దరు ఎవరికి వేసిన ఓటు ఒకటి అని చెప్పి వైసీపీ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది ఒక పక్కన అది నిజమే అన్నట్టుగా వీళ్ళు మౌనంగా ఉండడం అనేది ధర్మం కాదు కదా ఇవాళ తెలుగుదేశం కూడా దాన్ని ఖండించాలి పవన్ కళ్యాణ్కి ఎవరు ఇస్తారా ప్యాకేజీ ఎదో ఉన్నారా ఈ ప్యాకేజ్ అన్న ఎదవరికి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్యాకేజ్ ఇస్తారో పది మంది ఎంపీలు ఉన్నారా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారా ఎప్పుడైనా పదవి చేసాడు ఆయన ఎందుకు ఇస్తారు ప్యాకేజ్ అనేది అనేది తెలుసుకుని మాట్లాడే ఎవడైనా కాబట్టి అవన్నీ మనం ఏంటంటే స్ట్రాటజికల్గా వెళ్తున్నాయండి పార్టీలన్నీ ఎందుకంటే ఒకళ్ళకి ఇద్దరికి కావాల్సింది ఏంటంటే జనసేన పార్టీని ఉండకూడదు అనేది ఆలోచనలో వెళ్తున్నాయి ఏదైనా ఓపెన్గా ఎవరైతే జనసేన పార్టీని ఇవాళ అయినా వాళ్ళు ఓపెన్గా వచ్చి మనం మీ మీ సీఎం చేస్తారా లేకపోతే మేం చేస్తావా అనేది తేల్చుకొని పోటీ పెట్టాలన్నప్పుడు ఆరు నెలలు ముందు జరగాలి తప్ప ఆ రోజుకి ఆ రోజు జరిగేది అది కలయి కాదండి ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం తెలుగుదేశం పనిచేస్తారు జనసేన జనసేన పనిచేస్తారు వైసీపీ వైసీపీ పనిచేస్తారు ఆ టైంలో ఓటు కన్వర్షన్ కన్వర్సన్ చేసేయాలన్నది మన చేతిలో ఉండదండి ముందు నుంచి మనం ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ప్రజలు కూడా బాబు ప్రజా అభిష్టం మేరకు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఆపడం కోసం కొన్ని పద్ధతుల్లో మేము కలిసి వెళ్తాము దానికి ఈ రకంగా ఉండడం పోతుందని ప్రణాళిక సిద్ధం చేసి చెప్పవలసిన అవసరం రెండు పార్టీలకు ఉంది కలిస్తే కలవలేదనుకోండి మాకు సంబంధం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్తాం మేము మాకేం ఇబ్బంది లేదు ఆ రకంగా నేను రెడీ చేసుకుంటున్నాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అనే ధైర్యంగా మేము వెళ్తున్నాం ముందుకి దాంట్లో ఏమీ సందేహం లేదు ఇండిపెండెంట్గా పోటీ చేసిన నెగ్గారనే కాంక్ష ఈ వీళ్ళకు ఉండాలి తప్ప కలిసిపోతే మనం నెగ్గుతూ ఉన్నది అది పోటీ కాదండి ఎందుకంటే కలిస్తే బాగున్నాం కలవబోయినా ఇండిపెండెంట్గా నెగ్గాలి అప్పుడు క్యాండిడేట్ నిలబడతాడు నెగ్గుతాడు ఎస్ ఒకవేళ జనసేన పార్టీ ఉధృతంగా అంటే ఇప్పటికీ ప్రజలలో ఉంది ఇంకా పూర్తిగా ప్రతి ఓటర్ను రీచ్ కావాలనేటటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నప్పుడు చిరంజీవి గారు జనసేన పార్టీకి ఎలాంటి పాత్రలో ఉండబోతారు అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు కలిస్తే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవుతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కలిస్తే అనేది ఎక్కడ కామ లేదు కలిసే ఉన్నారు కలిసే ఉన్నారు అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు అంటే సందర్భాన్ని బట్టి అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు అన్నదమ్ములుగా మాత్రమే కలిసి ఉన్నారు అర్థం రాజకీయాలకి ఆయన దూరంగా ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి దెబ్బతిన్నారు ఆయన 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 పద్దెనిమిది సీట్లు ఎగ్గినప్పుడు కూడా ఆయన్ని చిరంజీవి గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారికి ఉన్నటువంటి అంటే ఆ సహనం కంపల్సరీగా జనసేన పార్టీకి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆయన ఇస్తున్నాడు కదా ఆయన వాళ్ళ తమ్ముడికి ఎప్పుడు సపోర్ట్ అయినా ఆయన చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది నేను సూట్ అవుని రాజకీయాలకి పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని కూడా చెప్పడం జరిగింది అంతేగాని ఆయన ఎందుకంటే ఒకసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తీసేసిన దాని మీద ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలి మనం ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉండాలని అనుకున్నారు ఆయన అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప ఆయన తమ్ముడు అంటే ప్రేమ లేదని ఎవరికీ చెప్పలేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారంటే ఆయన చాలా ఇష్టం ఎక్కడా కూడా ఆయన మాట పన్నేవాడు కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా ఆయన దూరంగా ఉన్నాడు ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి ఎస్ ఆయన కావాలనుకుంటే ఇవాళ రాజ్యసభ ఎత్తానని అందరూ ఆఫర్ చేశారు వెళ్ళలేదు ఆయన రాజకీయం కావాలనుకుంటే రాజసేపు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు కదా వెళ్ళొచ్చు కదా వెళ్ళలేదు ఆయన నాకు వద్ద అనుకున్నాడు మానేశాడు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి లాగడం అనవసరం వాళ్ళ తమ్ముడు అన్నగారు ఏం పడతారు అన్నది వాళ్ళు ఇంటర్గా ఎవరు కలిసేది అనుకున్న వాళ్ళు మూర్ఖులు అనుకుంటారు తప్ప వాళ్ళంతా కలిసే ఉన్నారు తాడేపల్లి గూడెం నుండి మీరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు జనసేన పార్టీకి అక్కడ ఆదరణ ఎట్లా ఉంది జనసేన పార్టీ తాడేపల్లి గూడెంని కైవసం చేసుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది తాడేపూలగూడెంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మున్సిపల్ చైర్మన్గా బాధ్యత నిర్వర్తించానండి నిర్వర్తించానండి అప్పుడు కరప్షన్ నేను మున్సిపాలిటీగా చేశాను ఆ ఆ మున్సిపాలిటీలో సొంత నిధులతోనే ఎల్ఈడి లైట్లు అవన్నీ సొంతంగా వేయించడం జరిగింది ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా ఆ సేవింగ్స్ నెలకు మూడు నాలుగు లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం ఈ రోజుకి జరుగుతుంది అది పార్కులు కట్టించానండి ఏడు పార్కులు కట్టించాను అక్కడ రెండో సెకండ్ సమ్మర్ స్టోర్స్ ట్యాంక్ మన టైంలో ఓపెన్ చేసాం సెకండ్ ఫ్లైఓవర్ కట్టు వదిలేసారు దానికి భూ సేకరణలో ఇబ్బందులు కలిగి దాన్ని క్లియర్ చేసి సెకండ్ ఫ్లైఓవర్ బైపాస్ రోడ్డు ఓపెన్ చేసాం అలా చెప్పుకుంటా పోతే అవుట్లెట్లు క్లియర్ చేసాం తాడేపుడు మొలకొండ చేసిన వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది అక్కడ అంటే వర్షం వస్తే మునిగిపోయేది పార్కులన్నీ కూడా నా సొంత డబ్బులు కొంత ఎంపీ గ్రాండ్స్ వచ్చినాయి కొంత మా నాన్నగారి పేరు మీద కొంత డబ్బు పది లక్షలు ఐదు లక్షలు అలా ఇచ్చి ఓపీ జిమ్ స్కేటింగ్ స్కూలు యోగా పార్కు అంటే మామూలుగా ఆహ్లాదకరమైన వాకింగ్ జనరల్గా మీరు చైర్మన్గా ఉన్నప్పుడే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అనేవి గ్రౌండ్ డ్రైనేజ్ నా టైంలో కాదు అది ఇప్పటికి కూడా పూర్తవలేదు అంతకుముందు ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే చేసి వదిలేసాడు దాన్ని ఇప్పుడు కూడా పూర్తి చేయలేదు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న ఆ ఊరికి ఆయన ఏం చేయలేకపోయాడు అండర్గ్రౌండ్ అనేది ఇప్పుడు కూడా పూర్తి చేయలేదు మళ్ళీ పవర్ వచ్చిన సో అవన్నీ అండర్గ్రౌండ్ అనేది అవ్వలేదండి ఇప్పుడు కూడా సో అవుట్లెట్లు అయితే డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మెరుగుపరచాం ఎందుకంటే వాటర్ని బయటి ఫ్లో అయిపోతే వర్షం అక్కడే కురిసి అక్కడే అన్నీ మునిగిపోయాయి అనమాట పార్టీ ఇంకా పార్టీ కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు అంటే జనసేన రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్తున్నాను అదండి రెండు వేల పద్నాలుగులో నేను అక్కడ మున్సిపల్ చైర్మన్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున నేను ఓడిపోయినండి రెండు వేల పంతొమ్మిది మే నెల జూన్కి రిలీజ్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఒక టెన్ డేస్ అయితే బయట రాలేకపోయాను ఓటమి భారంతో ఆ పది రోజుల తర్వాత జనసైనికులందరూ నా స్ఫూర్తితో మొత్తం కాన్స్టిట్యు అంతా తిరగడం కాన్స్టిట్యసీలో కష్ట సుఖాలు తెలుసుకోవడం వాళ్ళ కష్టాలు ఉంటూ ఆదుకోవడం అధికారంతో పని లేకుండా అక్కడ ఎంపీ నిధులు కూడా రెండు కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినా అక్కడి నుంచి రఘురామ కృష్ణరాజు గారు కూడా నాకు సహాయం చేశారు రెండు కోట్ల రూపాయలని విలేజ్లకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను కరోనా సమయంలో నిరంతరం ఒక ఎంతమంది వస్తే అంతమందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం ఇంటికాడ మెడిసిన్స్ ఇవ్వడం ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం వాళ్ళ కూరగాయలు కొనివ్వడం దాదాపు యాభై నుంచి డెబ్బై లక్షల నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన కృతజ్ఞత ఇవాళ నాకు ఎక్కడికి వెళ్ళిన సీను నెగ్గుతాడు అనేది అక్కడున్న ప్రజలు చెప్పే వినికిడి అంతే తప్ప అది నేను నాకు నేను చెప్పుకుంటాం కాదు యాక్చువల్ ప్రజల నుంచి వచ్చిన వాయిస్ మీరు తీసుకుంటే మీకు అర్థం అవుద్ది అంటే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి మీకున్నటువంటి అది కాని అంటే జనసేన పార్టీ మిమ్మల్ని రాష్ట్ర స్థాయిలోనే ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకుంటుంది మరి మీరు తాడేపల్లి గుడానికి ఎంతవరకు టైం ఇస్తారో మీరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మీరు ఎట్లా పనిచేస్తున్నారు డెట్గా నా నా కార్యక్రమం నా కాన్స్టిటెన్సీ తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తే ఏ ఎవరైనా క్యాగేసినా బయట కాన్స్టిట్యెన్సీకి వెళ్తాను తప్ప నా కాన్స్టిట్యెన్సీలో ప్రోగ్రామ్స్ ఉంటే అవి మానుకుని నేను వెళ్ళను యాక్చువల్గా అంటే పార్టీ కార్యక్రమాలు ఇంపార్టెన్స్ ఇస్తాం ఆ పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు నా కాన్స్టిట్యెన్సీలో ఏ ఊళ్ళో ఎలా ఉన్నది ఎవరు ఇబ్బందులు ఉన్నారు అవన్నీ తెలుసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలాగే రెండు వంద కిలోమీటర్లు పాదయాత్ర చేశాను అక్కడ ఇంకా దాదాపు మూడు నాలుగు వందలు తిరగవలసింది ఉంది ఈ మధ్యలో బ్రేక్ ఏంటంటే కొన్ని కొన్ని విలేజెస్లో జనసేన పార్టీకి రిప్రజెంటేషన్ లేదు అంటే సో జనంలో అయితే అక్కడ క్యాస్ట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అంటే క్యాస్ట్ పరంగా అంటే చౌదరీస్ ఉన్న విలేజ్ టీడీపీకి రెడ్డీస్ ఉన్న విలేజ్ ఏమో వైఎస్ఆర్సీపీకి కాపులున్న విలేజ్లో అంతా బాగానే ఉంది వాళ్ళు కూడా ఈసారి మనకు చేస్తా ఉన్నారు జాయిన్ అవుతూ ఉన్నారు పార్టీలో కాబట్టి కొంత బ్రేక్ ఇచ్చాం మళ్ళీ స్టార్ట్ చేసి ఒక్కొరు ఒక్కొరు కంప్లీట్ చేస్తాం కమ్యూనిటీ బిజినెస్ హబ్ ఎక్కువ వాళ్ళు ఎట్లా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతా బిజినెస్ అందరూ కూడా మనమంటే మంచి ఉంటుంది ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ అంతా చూశారు వెరీ వెరీ క్లియర్ క్లియర్ కెస్ట్లో ఎప్పుడైనా ఇప్పుడు మీ టీవీ ముందు చెప్తున్నాను అవినీతి మరకుంటే ఉరి ఉత్తి చేయించను

లేదా ట్రాక్టర్ తొట్టుకొని ఉండే చెత్త ఎత్తుకుండే ఇలాగే వాడుకున్నాం తప్ప ఎవరినైనా నా స్వలాభం కోసం అర్ధ రూపాయి కూడా మనం ఎవరి దగ్గర తీసుకోలేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎవరైనా మీరు సిబిఐ పంపించి ఎంక్వైరీ చేసుకోండి మీ అధికారం వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది అకౌంటెంట్స్ చూసుకోండి చైర్మన్ ఎక్కడైనా పది వయసులో వాడుకున్నాడేమో నాకు మేము ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినా అన్ని కారు వాడుకోవచ్చు నా కార్లు వాడుకున్నాను వాళ్ళు ఇచ్చి డబ్బులు నేనే తీసు నా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నా కార్లు నేను వాడుకు నాకు నాలుగు కార్లు నాలుగు కార్లు వాడిన తప్ప మున్సిపల్ కార్ని నేను తీసుకోలేదు అంటే ఇలాంటివన్నీ నిజాయితీగా వ్యవహరించాను కాబట్టి వ్యాపారస్తులు కానీ అదేవిధంగా బిలో ప్రాఫర్టీ ఉన్న నిరుపేదలు కానీ మధ్యతర కుటుంబాలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా నేను అందరికీ తల్లలో నాలుగులా ఉన్నాను కాబట్టి నన్ను ఖచ్చితంగా ఈసారి ఆదరిస్తారు నేను గెలుస్తున్నాను అక్కడ అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటున్న అన్ని నిజాలు మాట్లాడతారు శ్రీనివాస్ గారు ఏది మాట్లాడినా కుండ బదులు కొట్టినట్టు మాట్లాడతారనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను డెఫినెట్గా జనసేన పార్టీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి అంటనంటే న్యాయకత్వంలో ఏం మార్పు రావాలి జన సైనికులలో ఏం మార్పు రావాలి జనరల్ ప్రజలలో ఏం మార్పు రావాలి ముందు ప్రజల్లో మారాలండి ప్రజలు లంచగొండలుగా ఉండకూడదు నా ఉద్దేశం చెప్పాను ఓపెన్గా చెప్తున్నాను ఐదు సంవత్సరాలు భవిష్యత్తు మంది ఈ ఐదు సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి ఓటేసాం దానివల్ల రాష్ట్రం ఒక రోడ్ లేదు రైతుకు న్యాయం జరగట్లేదు నిరుపేదకు న్యాయం జరగట్లేదు లెక్క రేట్లు పెంచారు ఇసుక రేట్లు పెంచారు ఒక పక్క రెండు రేట్లు పెంచుతున్నారు అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి మంచి నాయకత్వం లేకపోతే ఈరోజు రాష్ట్రం ఇంకా ఒక పది సంవత్సరాలు వెనక్కిపోద్దు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మారిన తర్వాత మన నాయకులు కూడా మారవలసింది ఏంటంటే అన్ని కాన్స్టిట్యూన్సీలోనూ పాదయాత్రలు చేయాలి అందరూ ఇంటింటికి తిరగాలి ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ప్రజలకు తెలియ తెలియజేయాలి ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తిరిగితే అయిపోదండి పవన్ కళ్యాణ్ గారు తిరిగితే ఊపి వస్తుంది దాన్ని క్యాష్ చేసుకోవచ్చు బాగా ఇన్ఛార్జీలుగా ఉంటుందండి మన ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ వరకు రైతుని ఆదుకున్న ప్రభుత్వం లేదు రైతుకి ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన ఈ నభూతో నభవిష్యత్ ఇప్పుడు ఎంత ఉందో ఈ తాడే ఈ ఆంధ్ర ఉన్న నాయకుల్ని ఎవరైనా చూసుకోండి సీఎంలు కానీ వాళ్ళని వాళ్ళ ఆస్తులు పంచిపెట్టిన నాయకుడు ఒకరి పేరు చెప్పండి ఒకరి పేరు అలా పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అంటే మీరు ఇట్లా అంటున్నారు కానీ ప్రజలలో కొంతమంది నెగిటివ్ టాక్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ అతనికి ఫుల్ గా రాజకీయాలలో అవగాహన ఎందుకంటే ఆన సీఎం కాదు కదా పార్ట్ టైం అంటే ఆయన సినిమాలు చేయాలి సినిమాల్లో వచ్చిన డబ్బులే ఖర్చు పెడుతున్నాడు అక్కడ ఇప్పుడు ఏం ఇప్పుడు తండ్రి సీఎం చేస్తే డబ్బులు వచ్చిన డబ్బులు కాదు కదా వైఎస్ఆర్సీపీ లాగా లేకపోతే మాంగారు సీఎం చేసి ఇప్పుడు వచ్చిన డబ్బులు కాదు కదా ఎన్ని వాళ్ళు సీఎంలు చేయలేదు కదా కాబట్టి ఏమంటే ఇదంతా మీకు తెలియదు కదా అధికారం మీన్స్ డబ్బు ఇప్పుడు అధికారం అంటే సర్వీసు నా మా దృష్టిలో కానీ ఉన్న పార్టీల లేవు అధికారం అంటే డబ్బు పెట్టుబడి వ్యాపారం వంద కోట్లు ఖర్చు ఖర్చు పెట్టు వెయ్యి కోట్లు సంపాదించు ఏ వ్యాపారంలో లేదు రాజకీయంలోనే ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు ప్రజలతో వ్యాపారం చేస్తూ ఉన్నారు ఓటికి వెహికతో రెండు వేలు ఇస్తారు ఎస్ రెండు వేలు ఇస్తారు అదే ఆ ఓటికి రెండు వేలు ఇచ్చి ఒక్కొక్కటి దగ్గర రెండు లక్షలు సంపాదించారు ఎవరు తెలివైన వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి ప్రజలు ఆ డబ్బు తీసుకుంటూ మానేస్తే అప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పోటీ చేస్తారో లేకపోతే ఎవరేంటో కూడా తెలుస్తుంది ఇప్పుడు అన్ని అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బు ఉన్నప్పుడు నేను కూడా ఐదు వేలు ఇస్తాను మాకు అలా వచ్చిందే లేదు కష్టపడతాం వ్యాపారం చేస్తాం సంపాదంతో ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారమే చేయనివ్వట్లేదు నన్ను నాకు ఉన్న ట్రాన్స్పోర్ట్ పోయింది ఆర్థికంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు పోలీసు కేసులు పెడతా ఉన్నారు అయినా భయపడిద్దేం లేదు అడగబోతున్నా మిమ్మల్ని కొన్ని అక్రమ కేసులలో కూడా ఇరికించారంటగా అసలు ఎందుకు అసలు ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అది ఓపెన్ గా మాట్లాడకూడదు కదండి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతాం వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతాం ఏది ఉంటే అది మాట్లాడతాం మాట్లాడకూడదు అది రాజకీయ నాయకుడిని బేసిక్ బేసిక్గా రాజకీయాలు నాకు పెద్దగా ఉండపట్లేదు ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినాక మీరు రాజకీయ నాయకులు కాదని ఎట్లా అంటే అవును నేను అక్కడ కూడా సైట్గా ఉన్నాను మీరు అర్థం చేసుకోవాలి అక్కడ రాజకీయ నాయకుడు అయితే డబ్బే సంపాదింది కదా నేను రాజకీయ నాయకుడిని కాదు ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే అసలు ఆ పిల్లని కూడా ఎవరు అనమాట ఇప్పుడు అంటే అంత ఎలా ఉందంటే కరప్షన్ రాజకీయాలు సేవ చేయడం కోసం రావాలి ఎథిక్స్ లేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు ఎంత సంపాదించామని గొప్ప చెప్పుకుంటాం తప్ప ఏమీ పట్టుకెళ్ళరనే విషయం నాకు తెలుసు కాబట్టి నిజాయితీగా ఉంటాం రాజకీయాలు నిజాయితీగా ఉంటే కుదరదండి కుదరపోయిన పనులు ఇలాగే ఉంటాను నా వల్ల నేను నన్ను ఎన్నుకోపోతే ప్రజలు నష్టపోతారు తప్ప నాకేమి నష్టం లేదండి నేను రాజకీయాలు ఉంటాను నా కుటుంబానికి నష్టం నేను రాజకీయాల్లో ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది డబ్బులన్నీ నా డబ్బంతా పాటు చేసుకున్నావు ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాం మేమేం సంపాదించలేదు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఎంత సంపాదించింది అడగండి పోనీ ఐదు రూపాయలు సంపాదించలేదు ఐదు పైసలు సంపాదించలేదు ఇలాగే ఉంటాం మేము సెయిట్గానే ఉంటాను సార్ నాకు రాజకీయాలతో పని లేదు వాస్తవమే మాట్లాడతాను నన్ను చంపేసినా ఇలాగే మాట్లాడతాను నన్ను నన్ను షూట్ చేస్తాను ఇదే మాట్లాడతాను నేను నా నాకు కొన్ని మనోభావాలతో పని చేస్తాను దానికోసమే చేస్తాను అంతేగాని ఎవరి దగ్గర పడితే దాడి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని నన్ను ఎగ్గిచ్చుకోమని అడిగి ప్రసక్తి కూడా లేదు రీసెంట్ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎగ్వర్ని కదిలించినా కానీ వైఎస్ రెడ్డి అంశం అనేటటువంటి సంచలనాత్మకంగా మారింది జనసేన పార్టీ కూడా అధికారికంగా దాని మీద ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది దీనిపైన పూర్తిగా విచారణ జరిపించాలి అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ విచారణ జరిపించాలనేటువంటి వ్యాఖ్య చేసింది ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక మర్డర్ కేసుని ఒక ముఖ్యమంత్రి చిన్నాన్ని అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లో ముద్దాయిని ఎవరో పట్టుకోలేని అసమర్థమైనటువంటి ఒక కానిస్టేబుల్ కూడా దీన్ని ట్రేస్ చేయగలరు ఎందుకు డిలే అవుతుందన్నది అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి డిలే అవుతుంది అంతే సింపుల్ రీజన్ అది అది ఎలా అన్నది వాళ్ళకే తెలుసు దాన్ని సిబిఐ కూడా నిజాయితీగా ఈరోజు చేస్తుందని నేను అనుకుంటున్నాను చేస్తానని కూడా ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే దానికి మరక పడదలుచుకోలేదు సిబిఐ అంటే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఈ భారతదేశంలో దానికి ఒక మంచి పేరు ఉంది అది పాడు చేసుకోకుండా చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా కానీ నాకు తెలియని విషయాలని నేను మీడియా ముందు చెప్పలేను అది ఆల్రెడీ రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు విజయశాఖర్ రెడ్డి గారు గుండుపోటు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నని చంపేశారు మా బా మా తాతను చంపేశారు మన మా బాబాయిని చంపేశారని చెప్పాడు మా బా మా బాబాయిని కూడా కుట్ర చేసి చంపేశారని చెప్పాడు ఈరోజు మళ్ళీ వివేకానందరెడ్డే ఆ సొంత ఛానల్లో చెప్తా ఉన్నారు వివేకానంద రెడ్డికి ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి వద్రాల వ్యాపారం చేశాడు వాళ్లే చంపేశారు కూతురే చంపేసిందని మళ్ళీ కొత్తగా డైవర్షన్ తీసుకున్నారు అది ఎప్పుడు ఇవ్వాలండి వివేకానంద చనిపోయినప్పుడు వెంటనే చెప్పాలా అంతే తప్ప అప్పుడు ఎదరోళ్ళ మీద పెట్టి ఈ రోజు మళ్ళీ మీ మీదకి వచ్చిందని చెప్పి దాన్ని పక్క తిప్పే ప్రయత్నం తప్ప నిజాయితీ అనేది ఒకటే ఉంటుంది నిజం అనేది ఒకటే ఉంటుంది నిజం బయటకు రాబోతుంది వెయిట్ అండ్ సీ అంతే అంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది ఖచ్చితంగా జనానికి అర్థమవుద్ది ఎందుకంటే బాబాయ్ చావులో అందరి పాత్ర ఉంది కాబట్టి అదే జరిగితే ప్రజల పరిస్థితి ఏంటనే ఆలోచన ప్రజలు చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను శ్రీనివాస్ గారు ఏపీ ప్రభుత్వము లేదు అంటనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటనంటే ప్రజలు మూడు అంశాలతో విసికి వేసారిపోయారు ఒకటి ల్యాండ్ మాఫియా రెండోది శాండ్ మాఫియా మూడోది లిక్కర్ మాఫియా ఈ మూడు కూడా ప్రభుత్వం చాలా క్లోజ్గా ఉండి మానిటర్ చేస్తున్నటువంటి సంస్థలు ఎలా చూడాలి వీటిని ఇవాళ లిక్కర్ అనేది మాఫియా కదండి నిజంగా అది ఏంటంటే అది వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారంగా నేను భావిస్తాను ఎందుకంటే ఇంతకుముందు డిస్లరీలు ఉండే ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ క్లోజ్ చేశారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ నుంచే మాత్రమే లెక్కర్ వెళ్తుంది దాంట్లో కూడా అసలు లెక్కర్ పేర్లు మీరు ఎక్కడ వినరు ప్రపంచంలో లేని పేర్లు అన్ని గోల్డ్ మెడలు ప్రెసిడెంట్ మెడలు భూమి భూమి బీర్లు ఇవన్నీ మనం ఎక్కడ ఏనో అంటే జన జన్ జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు అందులో భాగంగానే ఈ స్టెప్ అంటే చెప్పి మొత్తం ప్రభుత్వ దుకాణాల మద్యపాన మద్యపాన నిషేధంలో ఎప్పుడైనా ఇన్ని వేల కోట్ల ఆదాయం వచ్చిందండి మద్యపానం ఉన్నప్పుడే చేయలేదు మద్యపాన నిషేధంలో ఇంత ఆదాయం తీసుకొస్తున్నారంటే ఎవరి కోసం ఇవన్నీ దేనికోసం పేదలను కొట్టి మీరేమో పాతికి ఇచ్చి వంద తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఇవాళ యాభై రూపాయలు చీపు లెక్కర్ని ఇవాళ రెండు వందల యాభై రూపాయలు అమ్ముతూ ఉన్నారు ఇది తప్పు అనిపించట్లేదా మీకు అని అడుగుతుంది ఇది అంటే మనం తాగుబోతులకు సపోర్ట్ చేయడం అనేది కాదండి ఇక్కడ ఈ కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చెప్తున్నావు మీరు కూడా కావాలంటే ఒక జట్టు కూలీ దగ్గరికి వెళ్ళి అడగండి నేను అడిగాను సార్ నేను యాక్చువల్గా హెచ్ఎండి కాంట్రాక్టర్ నేను నా దగ్గర వంద మంది ఈ కార్మికులు పనిచేసేవారు అనమాట వాళ్ళు నేను అడిగేవాడిని ఒకే బాబు మీరు ఐదు వందలు సంపాదించా రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ తాగేస్తే ఇంటికాడ ఏముంటుందని అంటే సార్ మీరు ఒకసారి బస్తాలు పోయిండి మీకు అర్థమవుతుంది మా బాధ ఏంటో ఇవాళ సాయంత్రం దాకా బస్తాలు మొత్తం రాత్రి పడుకుంటూ నిద్రపడి కాళ్ళు లాగేస్తూ ఉంటాయి మాకు అలవాటు కాదండి అది మాకు కూడా తాగాలని కాదు ఆ తాగపోతే నిద్రపడతలేదండి అని అటువంటి నిరుపేద దగ్గర మీరు డబ్బు తీసుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రం అది లూంటి కాదని అడుగుతున్నాను ప్లస్ ఈ బ్రాండ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరై దీని ట్రాన్స్పోర్టేషన్ ఎవరిది ఒక్కో కేసుకి మూడు వందల రూపాయలు మీకు బ్లాక్లో ఇవ్వాలి వద్దా ఈ డబ్బు అంతా ఏమైపోతుంది అక్కడ ఒకసారి డిజిటల్ మనీ ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు దాని క్యాష్ ఎందుకు అడుగుతూ ఉన్నారు ఇవన్నీ చాలా కీలకమైన క్వశ్చన్స్ ఉన్నాయండి ఇవన్నీ మాట్లాడుకుంటే దానికి సమాధానం వాళ్ళు చెప్పాలా ఆకారి చెప్పాలా ప్రభుత్వం చెప్పాలా ఎందుకు యాభై రూపాయలు అంటే మధ్యపాన నిషేధం ఉండాలి ఎక్కడ లేదా ఇంటింటికి మద్యం ఇప్పుడు మద్యపాన నిషేధం జరగట్లే ఏం చేస్తున్నారు అంటే ఎనిమిది ఎనిమిది గంటల నుంచి మొదలు పెడుతున్నారు అమ్మకాలు రాత్రి ఎనిమిదింటి క్లోజ్ అయింది అనుకోండి ఎనిమిదింటి క్లోజ్ అయిన దగ్గర పెద్దగా అనమాట దాంట్లో అన్ని మందు బయట పెట్టేసుకుని దాంట్లో పనిచేసే వ్యక్తులు కానీ లేకపోతే బయట ఉన్న కస్టమర్స్ కానీ కొనుక్కుని వెళ్ళిపోయి అది మళ్ళీ ఆ దొరకదు కాబట్టి వేరే వాడికి వంద బాటిల్ రెండు వందల మూడు వందలు అమ్ముతున్నాను అనమాట అది ఇంకా అది ఇంకా ఇంటింటికి మధ్యం ఇంటింటికి మధ్యం ఇది ఇది వరకు బెల్ట్ షాపులు ఉండి అంటే ఊరికో బెల్ట్ షాప్ ఉండేది ఇప్పుడు అలా కాదండి ఇంటింటికి మధ్యం ఆ ఇంట్లోనే దొరుకుతుంది ఎందుకంటే కూలి పని చేసేవాడు కూడా బాటిల్ లో పట్టుకెళ్తే వంద వస్తుందని పెట్టుకుంటాడు నా దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాడు కాబట్టి మద్యపాన్ని నిషేధం జరగట్లేదండి దాంట్లో ఎవరైతే ఈయన చెప్తున్నాడు కదా దాంట్లో పూర్తిగా నిరుపేదలను ఇంకా నిరుపేదం చేస్తుంది ఈ ప్రభుత్వం రోగాల పాలు అవుతూ ఉన్నారు క్వాలిటీ లెక్కర్ ఇవ్వట్లేదు పచ్చి మందు సారాన్ని అప్పటికప్పుడు తయారు చేసి అప్పటికప్పుడు బ్యాచ్లు బయట తీసుకుంటున్నారు దానివల్ల కెమికల్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది బాడీలో పనిచేస్తుంది పొద్దున్నే నుంచి మొదలు పెడతారండి ఆ తాగడం మొదలుపెట్టినోడు ఆడు అలా తాగుతూనే ఉంటున్నాడు కాబట్టి అది అన్యాయం జరుగుతోంది మీరు ఇసుక అన్నారు అంటే అక్రమ మైనింగ్ మీద జనసేన పార్టీ చాలా ఉద్యమం చేసింది చాలా వరకు కూడా పెట్టి అంటే వీళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం దాడులు చేయడం కూడా జరిగింది ఇసుక అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దోపిడీ జేపీ అండ్ కంపెనీకి ఒక టెండర్ వచ్చిందని చెప్పారు ఇసుక ఇప్పుడు నదిలోంచి వెళ్ళే లారీ పత్తి లారీ మీరు కాటేయించుకోండి ముప్పై ఐదు టన్నులకి బిల్లు వాళ్ళు జేపీ కంపెనీ ఇస్తుంది మైనింగ్ కార్పొరేషన్ ఇవ్వదండి మైనింగ్ కార్పొరేషన్ ఇవ్వాలా యాక్చువల్గా మైనింగ్ కంప్ మైనింగ్ కార్పొరేషన్ తెలీదు ఎంత వెళ్తుందో వాళ్ళంతా వీళ్ళ కంట్రోల్లో చేస్తారు జేపీ కంపెనీలో ఆ జేపీ అనేది కూడా వీళ్ళ కంపెనీయే ఆ జేపీ అనే కంపెనీ ఎక్కడదో కాదు దాంట్లో చేసే వాళ్ళంతా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎస్ నదిలో ముప్పై ఐదు టన్నులు లారీకి లోడ్ ఎత్తదో యాభై టన్నులు లోడ్ ఎత్తున్నారంటే ఇరవై టన్నులు నదిలోంచి చల్లిపోతుంది బయటికి ఎంఈ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పెద్ద మిలియన్ డాలర్కి వచ్చిన మామూలుగా టన్నుకి ఇరవై వేలు కట్టాలను గవర్నమెంట్కి అది వైజాగ్ వెళ్తాక యాభై టన్నులు ఇస్తూ ఉన్నాయి లారీలన్నీ నేను లానే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా చెప్తున్నాను నేను ఎలాగైనా ఇవన్నీ ఇది పెద్ద మాఫియా ఇసుక అనేది పెద్ద మాఫియా దాంట్లో ఎంత ఆదాయం వచ్చిందో జేపీ కంపెనీకి తప్ప మైనింగ్ కార్పొరేషన్ తెలియదు ఇవన్నీ ప్రభుత్వానికి కూడా తెలియని పరిస్థితిలో ఉంది అది ప్రభుత్వం అంటే జేపీ కంపెనీ ఎప్పుడు ఎస్ అధికారులు వాళ్ళ కింద పని చేయాలి ఏళ్ళ వాళ్ళ కింద పని చేయాలా ఎస్సీబీ లేదు ఏం లేదు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే చెప్పింది ఫైనల్ సెలా చేస్తున్నాం కాబట్టి అది పెద్ద మాఫియా అండి ఇంకా భూములు అంటారా రెండు లక్షల ఇల్లు చిలుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాంటి గృహాలు కట్టినవి ఉన్నాయండి అవి ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యేలకి ఓటర్ల కోసం ఇప్పుడు అంటే నేను క్షమించాలి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ దీంట్లో డబ్బులు తీసుకోలేదు కొంతమంది ఎమ్మెల్యేలకి అది వ్యాపారంగా మారిపోయింది రైతు దగ్గర ముప్పై లక్షలు కొంటాం గవర్నమెంట్ దాని వాల్యూ అరవై లక్షలు అయిన ముప్పై లక్షల రూపాయలు జేబులు వేసుకుంటూ అధికారులు వెళ్ళ కలిసి కొట్టాడు పట్టుకున్నారు చాలామంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద అభియోగాలు వచ్చినాయి అంటే ల్యాండ్ మాఫియా గురించి ల్యాండ్ ఎస్టేట్ గురించి గా చేసుకుంటే పది లక్షలు ఎమ్మెల్యేకి రేటు పెట్టేశారు ఆ పది లక్షలు ఇచ్చుకున్న ఎకరంలో ఇల్లు కడితే మళ్ళీ అది ప్లాన్ ఇవ్వాలంటే ఐదు లక్షలు మళ్ళీ టౌన్ ప్లానింగ్లో మళ్ళీ లంచం అంటే ఏ రకంగా వ్యాపారం జరుగుతుందంటే టోటల్గా అంత దోపిడీ జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డికి మరి సంస్థలు నిఘా సంస్థలు విజిలెన్సు సిఐడి ఇవన్నీ ఎవరి మీద పనిచేస్తున్నాయంటే ప్రతిపక్ష లీడర్లు ఇళ్ళ మీద ప్రతిపక్ష నాయకుల మీద తప్ప శాసన శాసనసభ్యులు తప్పు చేసినా మాట్లాడరు మంత్రులు తప్పు చేసినా మాట్లాడరు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తప్పు చేసినా మాట్లాడతగలేదు ఏంటండి ఇది రెండు వ్యవస్థలు వేరే ఉంటాయి అధికారులు వేరు శాసన శాసనాలు రాసేవాళ్ళు వేరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఈ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్ళే రాజకీయ నాయకులు టెన్త్ క్లాస్ చదువుకొని రాజకీయ నాయకులు మాట వింటూ ఉంటే రాజ్యాంగం ఎక్కడ నిలబడుతుంది సార్ అంబేద్కర్ దండేస్తే అది రాజ్యాంగం ఆయన బతికించినట్టు కాదు ఆయన రాజ్యాంగాన్ని మనం నడిపినప్పుడే అంబేద్కర్ ఆశయాలు మనం ప్రజల్లో తీసుకెళ్ళినట్టు ఎస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏపీ పొలిటికల్ గ్రాప్ ఏ రకంగా ఉండబోతుంది ఫైనల్గా ఒకసారి మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలుసు ఖచ్చితంగా అయితే జ జనసేన పార్టీ చాలా చోట్ల నెగ్గుతుంది ఉమ్మడిగా కాడిసే ఉండదేమో తప్ప సింగిల్గా అక్కడ నెగ్గే అవకాశం లేదు వైఎస్ఆర్సీపీ అయితే పూర్తిగా కొలాబ్స్ అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే కోడికత్తి కేసు ఎన్ఐఏలో ఎగ్నెస్ట్ గా రిపోర్ట్ వచ్చింది మీరు అది అడుగుతూ మర్చిపోయారు కోడికత్తు అనేది కోడికత్తు అనేది ఎన్ఐ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఏమి ఇచ్చాడంటే నేను కేవలం జగన్ సీఎం చేస్తాక అండర్స్టాండింగ్లో స్టార్ ఏం అవుతుంది సార్ ఇది స్టెల్లింగ్ చేసిన కత్తే అని చెప్పి ఘాటు పెట్టాడని చెప్పి అతను ఒప్పుకున్నాడు దాని పెద్ద యాక్షన్ రియాక్షన్ పడుకుంటాం దాని కట్టులు కట్టడం దాన్ని మళ్ళీ కొడుకత్తి రాజకీయాలు రాజకీయం చేసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది నేను చెప్పేది కాదు ఎన్ఐ అంటే నేను నా ఇన్స్టిట్యూట్ కాదు సిపిఐ అంటే నా ఇన్స్టిట్యూట్ కాదు ఇవన్నీ చెప్పి అన్నీ కూడా వాళ్ళు చేసి ఇవన్నీ జనానికి అర్థం అవుతున్నాయని నేను అనుకుంటున్నాను మరి వాళ్ళది ఏమైంటే మేము కొనేస్తాం ఓటికి రెండు వేలు కాదు ఐదు వేలు ఇస్తాం మా దగ్గర బోల్ డబ్బు ఉంది లక్షల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు కూడా ప్రజల సొమ్మే అది కాకపోతే ఎవరిదండి అది ఇప్పుడు రెండు వేల రోజులు కనపడతారు ఆంధ్రలో పేపర్లు వేసారు ఎవరు ఏమి తెలంగాణ వచ్చేసి ఏమో ఎత్తుకుంటే వచ్చాను ఇక్కడికి అంటే ఇక్కడ ఆ ఛాన్స్ అక్కడక్కడనే మొత్తం అడ్జస్ట్ అవుతున్నాయని తెలిసింది ఏమి ఎత్తుకున్నాం ఇక్కడ వచ్చిన ఏమో తెలంగాణ గవర్నమెంట్ కానీ వచ్చిన ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటటువంటి రాజకీయ మార్పులు మౌలికమైనటువంటి పరిణామాలలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని సీనియర్ నాయకులు బలిశెట్టి శ్రీనివాస్ గారు ఘంటాపదంగా చెప్పారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలు అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచే విధంగా జనసేన పార్టీని బలపరచడానికి ప్రతి గ్రామంలో ప్రతి బూత్ కమిటీ నుండి జన సైనికులు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారనేటువంటి అంశాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు ప్రైమ్ నైన్ న్యూస్ సీట్ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్